అయ్యగవాడు. వెళ్ళి ఆసి నిలకండి. వేలాయిదా పర్వాలేదు, వెళ్ళి కూర్చోండి. ప్రభు, ఇక్కడ కూర్చునే అర్హత నాకు లేదు, నేను నిలబడే ఉంటాను. ఈ దర్బార్లోకి నన్ను ఆహ్వానించడమే నాకు లభించిన గౌరవం. వీడో పెద్ద మహావీరుడు మరి, తక్కువ జాతి వాడైనా మహారాజులాగా పెద్ద పొగరు చూడు. మీ ధైర్య సాహసాల గురించి మేము చాలా విన్నాం, ఇప్పుడు గొప్ప వ్యాపారవేత్త అయ్యారని వింటున్నాం. తిరువదాంకూర్ నుంచి యాలుకలు, సుగంధ ద్రవ్యాలన్నీ మీ ద్వారానే ఎగుమతవుతున్నాయని అంటున్నారు. అయ్యో, నేనొక మామూలు వ్యాపారిని ప్రభు. నీకు విషయం తెలిసే ఉంటుంది, శ్రీ పద్మనాభస్వామి వారి ఆభరణాలు శాలిగ్రామాన్ని ఎవరో అపహరించారు. ఈ తిరువదాంకూర్లో అంత దుస్సాహసం చేసే ధైర్యం కాయంకుళ కొచ్చున్నకి తప్ప వేరెవరికీ లేదు. కాని మన సేనలకి ఆ దొంగని పట్టుకోవటం కాదు, ఎవరో కూడా తెలుసుకోలేకపోతున్నారు. అందువల్లనే మిమ్మల్ని ఇక్కడికి రప్పించాల్సి వచ్చింది వేలాయిధ. కొచ్చునిని బంధించి మా ముందు నిలబెట్టగల సామర్థ్యం చేగవరికి మాత్రమే ఉందని మేము నమ్ముతున్నాము. కాయంకుల కుచ్చుని పట్టుకోవడానికి వీడా? మహారాజా, ఈ నిర్ణయం గురించి మీరు కొంచెం ఆలోచించాలి. తక్కువ జాతి వాళ్లకి దేవుణ్ణి చూడటానికి కూడా అనుమతి లేదు. అలాంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు అదే జాతికి చెందిన వేలాయుధ చెక్కావర్ని ఆభరణాలకు పంపిస్తే అతని స్పర్శ వల్ల కలిగే అపవిత్రత ఒక పాపానికి దారితీస్తుంది. అతను చెప్పిన దాంట్లో కూడా అర్థం ఉంది మహారాజా. మరి కాయంకుల కొచ్చుని దేవుడి ఆభరణాలు తాకితే ఎలాంటి దోషం ఉండదా? అలా ఆలోచిస్తే మీరు చెప్పిందే సరైంది అనిపిస్తోంది. ఇది తిరువిదాంకూర్ ప్రతిష్టకు సంబంధించింది. నాకిప్పుడు వేలాయుధ అభిప్రాయం కావాలి. కొచ్చునిని ధైర్యంగా ఎదుర్కోవటం మీ వల్ల అవుతుందా? ప్రభు, మీ ఆదేశం అదే అయితే ఆ బందిపోటును బంధించి మీ ముందు నిలబెడతాడు ఈ వేలాయుధ. కానీ తక్కువ జాతిలో పుట్టిన నేను దేవుడి ఆభరణాలు ముట్టుకుంటే అది ఇక్కడి మహనీయులకు అవమానకరం, కనుక మన్నించండి. మహారాజా, ఇతని మాటల్లోని అహంకారాన్ని గమనించారా? ఎన్నో శతాబ్దాల నాటి మన రాజ్యాంగాన్ని, చట్టాన్ని అనుసరించే నేను చెప్పాను. ఇతని కోసం ఆ చట్టాల్ని మార్చగలమా మహారాజా? ఆచారాలను ధిక్కరిస్తే అంతా సర్వనాశనం అవుతుంది. తెలిసి తెలిసి ఈ తప్పుని మనం చేయాలా మహారాజా? మంత్రివర్య, మీ అభిప్రాయం ఏంటి? ప్రభు, అంటే మన ఆచారాలు వ్యవహారాలు చూస్తే గనక. ప్రభు, మీరు ఆదేశించడం వల్లే నేను ఇక్కడికి వచ్చాను. మీరు నా మీద ఉంచిన నమ్మకానికి ఎంత కృతజ్ఞతలు చెప్పినా నా ప్రాణాలే అర్పించినా సరిపోదు. తమరొకవేళ ఆదేశిస్తే మరుక్షణమే ఇక్కడుంటాడు ఈ వేలాయుధం. కానీ ఈ సభ వ్యతిరేకించే నాకు ఈ పని అప్పగించకండి. మీరు అనుమతిస్తే వెళ్ళొస్తాను.